రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుంటే ప్రతిపక్షాలు లేనిపోని రాజకీయాలు చేస్తూ దీన్ని కూడా రాద్దాంతం చేస్తున్నారని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ లెక్కల సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేస్తుంటే ప్రతిపక్షాలు అనవసర ప్రాధాన్యత చేయడం తగదని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ లెక్కల సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేస్తున్నామని ప్రతిపక్ష నేతలు అనవసర ప్రాధాన్యత చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తుంటే ప్రతిపక్ష నేతలు బండి సంజయ్ రేవంత్ రెడ్డిని కనపడడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు మండలంలో 939 రైతుల వద్ద నుండి 61,789 క్వింటాల ధాన్యం కొనుగోలు చేశామని ఈ సందర్భంగా పేర్కొంటూ దాదాపు 800 మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేసినట్లు వివరించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు అనవసర ఆరోపణలు మానుకొని రైతుల పక్షాన నిలవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గుంటి లతాశ్రీ, బీఆర్ఎస్ నేతలు సంబ లక్ష్మీరాజా, గుంటి శంకర్ తదితరులు ఉన్నారు. ప్రతిపక్ష గారు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇష్టం మాత్రం మా బొమ్మ మాటలో ఉన్న ఇదివరకు ఒక గిడ్డ కూడా మేము అవసరం కూడా మొన్న భూమి ప్రాపర్ల జగ్గసింహ రెడ్డి రైతు దగ్గర మొత్తం నడిచిపోయినాయి, ములకచ్చినాయి. ఆయన కొన్నాం మేము ఇంతవరకు ఏ రైతు కూడా, ఆ రైతు కూడా పేమెంట్ అయిపోయింది సింహారెడ్డికి, జగ్గసింహారెడ్డికి భూమి ప్రాపర్ అయినది. మన కోరే సొసైటీ కూడా కొన్నాం, నర్సింగపూర్ కొన్నాం, బొబ్బిలో కొన్నాం, గుర్బా కొన్నాం, స్వామిలో కొన్నాం. టోటల్ మొత్తం మీకు ఉన్నది మొత్తం అట్లు ఇంత. మాకు స్థానిక సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, సాధారణ డైరెక్టర్లు అందరు సాధారణ మీకు ఉంటున్నాం, మంచి నడుపుతున్నారు. అతి గింజ కొంటాం మేము అయిపోయారు. ఇంకా రైతులు కూడా ఇక్కడ వస్తున్నారు, వర్షాలు పడుతుంది, రంగుమైన దాన్ని కూడా కొంటున్నాం. స్థానిక సర్పంచ్లు, ఎంపీడీసీ వాళ్ళు సహాయం చేస్తున్నారు, వాళ్ళతో మేము ఇబ్బంది లేకుండా కొంటున్నాం. ప్రతి ఒక్క రైతు సాధారణ రైతులు మేము మార్కెట్ పెద్ద మార్కెట్లు మేము వాటర్ కానీ ఏది కానీ సప్లై చేస్తున్నాం, పంట వేస్తున్నాం. ఇలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం మేము మార్కెట్ నుంచి. పది గింజ ఉంటాం మేము పిచ్చిన కొడుకు బడి సంజయ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమీ ముచ్చట్లేదు. ఆ భూమి మాట్లాడమని గింజ ఇక్కడ పోతాడు కానీ మొత్తం మేము ఏమి ఉంటాం, ఏమి లేకుండా ఉంటాం మేము మా జిమ్మరాదు.